సౌర్యం భవార్యంబుగన్నన్నాడు ఆయన. ఈ మధ్యన ఈ గోపాలకులు బాగా సంపదలు పెంచుకుని అహంకరించారు. ఈ కృష్ణుడు వచ్చాక వీళ్ళకి ఆవుల సంపద పెరిగింది, డబ్బులు పెరిగాయి, ఇళ్ళు నగలు నాణ్యాలు ఎక్కువైపోయాయి. దాంతో వీళ్ళు బాగా వస్త్రాలు కట్టుకుని, పట్టు వస్త్రాలు కట్టుకుని అలంకరించుకుని అహంకారంతో టింగురంగా తిరుగుతున్నారు. పైగా పెరుగు నెయ్యి తెగతాగి కొవ్వెక్కి నేనంటే భయం లేకుండా నా యజ్ఞం విడిచిపెట్టి కొండకి యజ్ఞం చేస్తారా? నాకు యజ్ఞం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ కొండకి యజ్ఞం చేయడం ఏమిటి? ఒకప్పుడు ఈ గోవర్ధన పర్వతానికి రెక్కలుండేవి, ఆ రెక్కలన్నీ నేను వజ్రంతో పటాపట నరికాను. నా వజ్రాయుధము దెబ్బకి రెక్కలు తెగి నేల మీద కూలిపోయిన కుప్ప కూలిపోయిన బోడి కొండకి యజ్ఞం చేసి దాన్ని పూజించి దానికి ప్రదక్షిణ చేసి ఆ పర్వతముల అహంకారం అడిచిన ఇంద్రుణ్ణి నన్ను తృణీకరిస్తారా? నన్ను గడ్డిపర కింద తీసేస్తారా? అంతకంతకీ పెరిగిపోతున్న సంపదల వల్ల ఈ గోపాలకులకి అహంకారం పెరిగింది. గర్వం సర్వం ఇప్పుడు కర్మం చెయ్యాలి, వీళ్ళని సర్వనాశనం చెయ్యాలి. ఇప్పుడే నేను మిమ్మల్ని విడిచిపెడతాను, మీరు వెళ్ళండి. మెరుపు తీగలతో పిడుగులతో శిలలు వర్షిస్తూ మొత్తం బృందావనం అంతా ధ్వంసం చేసేయండి. వాళ్ళ ఇళ్ళు కూలిపోవాలి, వాళ్ళ పెళ్ళాలు చచ్చిపోవాలి, వాళ్ళ పిల్లలంతా సర్వనాశనం అయిపోవాలి, వాళ్ళ ఆవులు దూడలు నశించిపోవాలి, వాళ్ళని కుంభవృష్టితో నాశనం చేసేయండి. ఒక్కడు కూడా మిగలకూడదు ఆ బృందావనంలో. కృష్ణుడు, వాడి అనుయాయులు, వాడి బంధువులు, వాడి మిత్రులు సపరివార సమేతంగా సర్వనాశనం అయిపోవాలి. అప్పుడు నేను చూచి ఆనందించాలి. మీ వెనకాల నేను వస్తాను ఐరావతం మీదెక్కి, ఎవడంటొస్తాడో చూస్తాను, మన కూటం ముందు ఎవడవుతాడో చూస్తాను అని ఇతడు ఐరావతాన్ని వెంట పెట్టుకుని ఈ కాలమేఘాలను విడిచిపెట్టాడు. మామూలు మేఘాలు కావని ముందే చెప్పానుగా, పుష్కలావర్త సంవర్తక మేఘాలు, అవి నల్లని దట్టమైన మేఘాలు, భయంకర మేఘాలు. ఆ మేఘాలను విడిచిపెట్టాట. ఇక్కడ భాగవతంలో రాశారండి ఆ గందరగోళం అంతా ఒక వచనంలో. గద్యంలో రాస్తే తప్ప పద్యంలో రాస్తే మనకు అర్థం కాదని రాసి పారేశాడు ఆయన. గద్యంలో రాస్తే అర్థం అని కాదు, ఏదో ఉంది అర్థం అవుతుంది. ఇట్లు జంభవైరి సంరంభంబున దంభోళి జడిపించి బెంకంబున శంకెంపక కింకతోడ సంఖ్యలు లూడిపించి మహానిల ప్రేరితంబులైన చని మంద మీద నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండ గతించండ మండలంబు గప్పిదివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార బంధునంబుగా బలివంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల తల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జనంబుల వడువున ఎడతెగక తోరంబులైన నీరధారలు కురియుతూ శిలల వర్షింపుతూ పిడుగులు కురియుతూ విలయకాల విద్యుల్లతా విలోకనంబున రెమ్మలుగొని సొమ్మలు వవ్వుతున్న లేగలును లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరీ భాంకార హుంకారాది శబ్దంబుల దృంభణంబులై చెవులు డిందుబడి నాచుగుల్ల లుప్పతిల్ల గోపిక కఠిన కూచ కలశంబుల మడువున నుసులువడి వసవస పసజడి తిరుగు శిశువులను శిశువుల వెంటను తిరుగు పసిపాపలను ప్రాంగణంబు తిరుగు గోపాలకులను గోపకుల వెంటందును లేగ దోడలును లేగల మూతులకు నడ్డంబులిడి అంభారవంబులు సేయుతూ విడువని జడింబడి సైరింపక రక్ష రక్షేతి శబ్దంబుల పొండరీకాక్షు చేరి ప్రణస్తంబైన ఘోషంబుతోడ గోపకులు ఇట్లనిడు తెంచిరి. ఈ విధంగా ఇంద్రుడు జంభాసురుణ్ణి సంహరించిన మహావీరుడు తన చేతిలో ఉన్న దంభోళి వజ్రాయుధం జడిపించాడు, సంఖ్యళ్ళు తీశాడు. అంటే మంత్రపూర్వకంగా మేఘాలని కట్టేస్తారు, మేఘాలని మంత్రంతో కడతారే, ఆ మంత్రం తీయగానే మేఘాలు భయంకరమైన గాలితో తుఫాను గాలితో చెలరేగి ఎక్కడో స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చాయి. మొత్తం నందుడున్న బృందావనం మీద ఆవరించాయి. ఇంక వర్షం కురవడం మొదలుపడిందిట, పెద్ద పెద్ద వడగళ్ల వాన, పిడుగులు పడ్డం, దాంతోపాటు ఏనుగులు తొండంతో విడిచిపెడుతూ ఉంటే ఎంత ధారగా వర్షం కురుస్తుందో అంత ధారగా వర్షం కురిపించాయి అవి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఏడు అహోరాత్రముల పాటు విడిచిపెట్టకుండా ఘోర వృష్టి కురిపించాడు ఇంద్రుడు. పెద్ద పెద్ద వడగళ్ళు పడ్డాయి, పిడుగులు పడ్డాయి, బండరాళ్ళు కురిపించాయి అవి. ఆ వాన వల్ల, మెరుపుల వల్ల,
ఉరుముల వల్ల, శబ్దాల వల్ల మొత్తం బృందావనం అంతా వినష్టమైపోయింది. కొంపలు కూలిపోయాయి, అందులో ఉన్న ఆవుల శాలలు విరిగిపోయాయి, ఆవుల దూడలు కట్లు తెచ్చుకుని అంబా అంబా నరుస్తున్నాయి. ఈ దూడల వెనకాతలు ఆవులు, ఆవుల వెనకాతలు ఆబోతులు పరిగెత్తాయి. ఎంతలో ఏమైపోయింది, ఇళ్ళు కూలిపోయాయిగా. ఇళ్ళు కూలిపోవడంతో అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఈ బయటకు వచ్చిన వాళ్ళు గాలికి పైకి లేచిపోతున్నారు, కిందకి లేచిపోతున్నారు, డామ్ డామ్ అనే శబ్దంతో పడిపోతున్నారు. పాపం అందులో కొంతమంది బాలింతరాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలట. ఈ పిల్లలు వర్షానికి తడిసిపోతూ ఉంటే కొంగుల కింద దాచుకోలేక నానాయాతన పడిపోతున్నారట. ఎంతెందుకు, ఒక్క క్షణకాలంలో ప్రళయం అయిపోయింది. మొత్తం గోపాలకులంతా అల్లకల్లోలం అయిపోయారు. దాంతో వాళ్ళు వణికిపోతూ, ఎక్కడున్నాడో కృష్ణుడు కనపడ్డావు, అందుకని కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు, రక్ష రక్ష పొండరీకాక్ష అన్నారు. అందులో కొంతమంది అన్నారు, అక్కట వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ, నీవెక్కడ నుంటి వింత తడవేల సహించితి నీ పదాబ్జముల్ దిక్కుగనున్న మమ్ము, ఇటు దీనుల కావకిట్లునికి కారుణికోత్తమ నీకు పాడియే. కృష్ణ ఎక్కడున్నావు, ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ భయంకరమైన పిడుగుపాట్లు మేమెప్పుడూ చూడలేదు. నీ మీద ఒట్టు, మాలో వందేళ్లు దాటిన వాళ్ళు ఉన్నాం, ఈ వందేళ్ల కాలంలో ఇటువంటి వర్షం చూడలేదు. ఈ వాన వల్ల మొత్తం బృందావనమంతా ఆకులమైపోయింది, నశించిపోతుంది, మేము చచ్చిపోతున్నాం ఈ వడగళ్ల దెబ్బకి. మమ్మల్ని చూడకుండా ఎక్కడున్నావు నువ్వు, నీ పాదాలే దిక్కును నమ్ముకున్న మమ్మల్ని కాపాడకుండా ఇంట్లో కూర్చుంటావా, అయినా నీకిల్లు ఎక్కడుంది, నీళ్ళు కూడా కూలిపోయింది కదా, అసలు ఇదంతా నువ్వు తెచ్చిపెట్టినదంట. గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేయమన్నావు, చేశాం, ఇంద్రయాగం ఆపి ఈ గోవర్ధన పర్వతాన్ని మనం పూజించడంతో ఇంద్రుడు ఆగ్రహించి వర్షం కురిపిస్తున్నట్టున్నాడు. మరొక అరగంట వర్షం కురిస్తే ఇక మేము ఎవరం ఉండం, మమ్మల్ని తొందరగా కాపాడు. ఓ కారుణికోత్తమ కరుణాస్వరూప కృష్ణ వాసుదేవ కాపాడు కాపాడనగా శ్రీకృష్ణుడు అంతా గ్రహించి తన యజ్ఞం చేయలేదని, గోవర్ధన పర్వతానికి యాగం చేశామని ఆగ్రహించి ఇంద్రుడు ఇంత కుంభవృష్టి కురిపిస్తున్నాడు. నన్ను నా వ్రేపల్లిని నాశనం చెయ్యాలనుకుంటున్నాడు. నేను ఊ అంటే వాడు కుప్పకూలి చచ్చిపోతాడు, కానీ అతన్ని కోల్చడం నా ఉద్దేశం కాదు. ఆ పిల్లల్ని పిల్లల కిందే అట్టే పెట్టాలి, నన్ను నమ్ముకున్న వీళ్ళని కాపాడాలనుకున్నాడు. వెంటనే వాళ్ళందరినీ క్షణాల్లో తన మహామహిమతో గోవర్ధన పర్వతం దగ్గరికి తెచ్చాడు. ఒక్క క్షణంలో ఈ వర్షంలో వాళ్ళంతా కొండ దగ్గరికి వచ్చారట. కొండ నుంచి సెలయేళ్ళు కిందకి పడిపోతున్నాయి ఈ వర్షం వల్ల, పై నుంచి వచ్చిన నీరు ఇంకా ధారగా ఉంది కృష్ణ అన్నారట వాళ్ళు. కంగారు పడకండి అన్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు, కిరియై ధరయత్తి నహరి కరి సరసి జముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తెంచక్కనొక్క కేలన్ లేలన్. పూర్వం వరాహ రూపంలో భూమిని పైకెత్తాడు ఆయన. వరాహ రూపంలో భూమిని పైకెత్తిన నేను ఈ భూమి మీద ఉన్న ఒక భూధరం, అంటే ఒక కొండను ఎత్తలేనా అని లోకానికి చెబుతూ మూడు లోకాలకి శుభం చేకూర్చడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తోలే పైకెత్తాడు. అందరూ అనుకున్నట్టుగా చిటికిన వెళ్తే ఎత్తలేస్తామా, అది మన భ్రమ. భాగవతంలో 30 సార్లు చెప్పారు, కుడి చేతితో చక్కగా ఒక పళ్ళెం ఎత్తినట్టు ఎత్తాడట. మరి ఎందుకు ఈ చిటికిన వేలు, ఎవడికో పుట్టింది బుర్ర, సరిగ్గా భాగవతం చదవడం ఉండదు, వాడికి తోచిందలా చెప్పేయటమే. ఆయన చిటికిన వేలుతో ఎత్తగలడు, వెంట్రుకతో కూడా ఎత్తగలడు, అసలు ఏమీ లేకుండా ఎత్తగలడు. కానీ భాగవతంలో ఎలా ఉందో అలా చెప్పాలి, ఇది ఎదురుగుండా భాగవతం అన్నది. దశమస్కంధంలో చూడండి, 4 శ్లోకాల్లో 4 సార్లు మూలంలో తెలుగులో పద్యంలో 4 చోట్ల వలకేల కుడి చేత్తో పర్వతము నెత్తాడని ఉంటుంది. కుడి చేతితో స్పష్టంగా చెప్పారు, మళ్ళీ ఎడంచెయ్యట, చిటికిన వేళ్ట, గోరుట. పాటల్లో అలా రాశారులేండి కవులు. మహానుభావుడు సముద్రాల లాంటి పండితుడు కూడా గోటి మీద అన్నాడు ఆయన, నిన్ను నిరనం మితిరా నిన్ను నిరనం మితిరా మోహన కృష్ణ నిన్ను నిరనం మితిరా దేవా ప్రేమవతారా నిన్ను నిరనం మితిరా కాళియనాగుని గర్వము నణచి కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల
గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవులగాచిన గోపాల గోవులగాచిన గోపాల ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోల నిను నిరనంబితిరా మోహన కృష్ణ నిను నిరనంబితిరా నీపద చింతన మీరిన మంత్రము నీపద చింతన మీరిన మంత్రము నీ పద సేవకు మించిన పూజ నీ పద సేవకు మించిన పూజ నీ శుభనామము మించిన రూపము మోహన మురళీలోల నిన్ను నిరనం మోహన కృష్ణ నిన్ను నిరనం మితిరా దేవా ప్రేమవతారా నిన్ను నిరనం మితిరా. నాకు చాలా ఇష్టమైన పాట, కానీ ఏం లాభం? గోవర్ధనగిరి గోటిని నిలిపి అంటారు. ఇది ఒక వ్యవహారం అయిపోయింది. ఇంతవరకు నేను చాలా కష్టపడి ఇటు మూల భాగవతం కానీ ఇటు తెలుగు భాగవతం కానీ కష్టపడి వెతికాను, కానీ గోరనే పదం ఉండదు, చెయ్యి ఉంటుంది తప్ప వేలు ఉండదు. అయినా పోలేండి అదొక అంతం. సరే, మొత్తం మీద కృష్ణుడు ఇప్పుడు కుడి చేతితో కొండ ఎత్తాడు. ఎత్తాక ఏం చేశాడో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు కమ్ ఎట్ 5 PM ఈ సాయం.